रामकोटि स्तूप देवालय में वैभव चंडी होम श्री वासवी माता श्री उमामहेश्वर स्वामी सहित श्री रामकोटि स्तूप देवालय नेडु डॉक्टर श्री नीलकंठ शास्त्री वेद पंडितुलचे चंडी होम कार्यक्रम मरियु देवी नवरात्रुल पूजलु निर्वहिंचारु। कार्यक्रम में आलय चेयरमैन पारेपल्ली श्रीनिवास मात्लाडुतू वरुसगा कुंकुम पूजलु सद्दुल बतुकम्म दसरा पंडुग रोजु शमि पूज कार्यक्रम जरुगुनु कावुन भक्तुलु मास्कुलु तप्पनिसरिगा धरिंचि रागलनि मनवि चेशारु। माता श्री उमामहेश्वर स्वामी सहित श्री रामकोटि स्तूप देवालय दसरा సందర్భంగా దేవీ నవరాత్రుల కార్యక్రమంలో ఈరోజు చండీ హోమ కార్యక్రమం డాక్టర్ నీలకంఠ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగినది। ప్రతి సంవత్సరం లాగానే మనం ఈరోజు చండీ హోమంని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరిగినది। భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అలాగే శుక్రవారం సందర్భంగా రేపు కుంకుమ పూజ కార్యక్రమాలు మరియు శనివారం సద్దల బతుకమ్మ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా సద్దల బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది। शमी पूज आदिवार दसरा सदर्भंग सायंत्र 6:30 गंटक शमी पूज कार्यक्रम उवना भक्त मास्क धरी साजिक दूर पाटिस्टू प्रति पागोवा को मुझे नलगौंडा पट्टण प्रजल दसरा शुभाकांक्ष वासवी माता उमामहेश्वर श्री रामकोटि स्तूप देवालय आवरण में चंडी यागम दसरा नवरात्र चंडी यागा मरे प्रति संवे संव దేవి నవరాత్రులను అత్యంత వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు చండీ యాగంలో భక్తులు పాల్గొని మరి వారి యొక్క ఈ మరి కరోనా మహమ్మారిని మనం కాదుతోటనుకు ఆ దేవుని ప్రార్థిస్తూ మరి భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఆనందవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా రేపు శనివారం రోజు సద్దల బతుకమ్మ ఆదివారం రోజు దసరా ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని ముందుంచుకొని ముందుకెళ్ళాలని ప్రతి సంవత్సరం లాగే ఈ యొక్క భగవంతుని మీ అందరూ కూడా ప్రార్థిస్తూ వారి కృపక పాత్రలు కావాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ రాబోయే దసరా శుభాకాంక్షలు। కార్యక్రమంలో ఆలయ శాశ్వత అధ్యక్షులు చిలకల గోవర్ధన్, ఎస్ రాజేశ్వరరావు, గుడిపాటి సత్యనారాయణ, ప్రసాద దాత భావన శ్రీనివాసరావు, మిట్టపల్లి గోవర్ధన్, ఆరూరి సత్యనారాయణ, శివకోటి నెహ్రూ, మిట్టపల్లి రాజేందర్, మాధవ్, నాంపల్లి నరసింహ, నాళ్ల వెంకటేశ్వర్లు, కందుకూరి నాగయ్య, నంగనూరి వెంకటేశ్వర్లు మరియు మహిళా భక్తులు పాల్గొన్నారు। ఆలయ పూజారి హరికృష్ణ అందరికీ ఆశీస్సులు అందించారు।